ఈ సృష్టిలో చెట్లు లేకపోతే మానవాళికి మనగడ లేదు. పచ్చని చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి ప్రజల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయి అంటే పొరపాటే. కొన్ని చెట్లు మానవాళితో పాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిగణిస్తాయి. అలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి కోనోకార్పస్ మొక్కలు. మొగులపల్లి మండల వ్యాప్తంగా వేల సంఖ్యలో నాటిన కోనోకార్పస్ మొక్కలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోనోకార్పస్ చెట్లు ప్రస్తుతం రోడ్ల పక్కన డివైడర్ల పైన విరివిరిగా నాటుతున్నారు. పచ్చదనం అందం కోసం ఈ మొక్కలను పెంచుతున్నారు. అందం సంగతి పక్కన పెడితే వీటి వల్ల జరిగిన నష్టమే ఎక్కువగా ఉంది అంటున్నారు నిపుణులు. చెట్ల పూల నుంచి వచ్చే పుప్పొడి గాలిలో కలుస్తుంది. మనుషులు దీన్ని పీల్చుకున్నప్పుడు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో మొగుళ్ళపల్లి మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా వేల సంఖ్యలో ఈ మొక్కలను నాటడంతో అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో ఏపుగా పెరుగుతున్నటువంటి కోనోకార్పస్ మొక్కలు గ్రామాల్లోనూ నివసిస్తున్నటువంటి ప్రజలకు, చిన్నపిల్లలకు ఎంతో విషాన్ని చిమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి చెట్లను విరివిగా రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నాటారు. ఈ నాటిన క్రమంలో ఈ మొక్కలు వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఈ మొక్కలు చూడటానికి ఏపుగా పెరుగుతున్నాయి, పచ్చపచ్చగా రంగుల్లో ఉంటున్నాయి. కానీ వీటి వల్ల ఎన్నో రకాల విష పదార్థాలు చిమ్మడం వల్ల ప్రజలకు ఎంతో ఆందోళన గురి చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తుంది. ఇలాంటి మొక్కలను ప్రభుత్వం వెంటనే వీటిని నిర్మూలించి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వీరు ఆపాలని తెలియజేస్తున్నాం. ఇంకా ఇదే కాకుండా గ్రామంలో ఏపుగా ఈ మొక్కలు మాత్రమే పెంచుతున్నారు. ఇంకా వేరే గ్రామంలో ప్రజలకు మంచిగా ఉండేటటువంటి, లేదంటే వారికి ఉపయోగపడేటువంటి మొక్కలు నాటితే ఎంతో బాగుంటుంది. కోనోకార్పస్ మొక్కలను తక్షణమే గ్రామాల్లో వీటిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోనోకార్పస్ మొక్కలపై నిషేధం విధించినా ఇంకా మండలంలో కొన్ని చోట్ల మొక్కలు నాటడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గ్రామాల్లో, ప్రకృతి వనాల్లో రోడ్డుకు ఇరువైపులా విపరీతంగా వీటిని నాటారని, ఈ మొక్కల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి మొక్కలను తొలగించాలని మొగుళ్ళపల్లి మండల ప్రజలు కోరుకుంటున్నారు. పర్యావరణాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో మనందరం కూడా చెట్లను పెంచాలన్నటువంటి మంచి లక్ష్యంతో ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క మొక్క నాటేటువంటి ప్రయత్నం చేస్తుంటే, మరి ఈరోజు భయాందోళన కలిగిస్తున్నటువంటి ప్రజల ప్రాణాలతోటి చెలగాన మాటేటువంటి కోనోకార్పస్ అనేటువంటి మొక్కలను చూసినట్టయితే ప్రతి గ్రామంలో, పట్టణాలలో విరివిగా పెంచి క్రోనోకార్పస్ అనేటువంటి విషతుల్యమైనటువంటి మొక్క నుండి వచ్చేటువంటి, పువ్వు నుండి వచ్చేటువంటి పుప్పొడి ద్వారా అనేక రకమైనటువంటి శ్వాసకోశ ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క క్రోనోకార్పస్ అనేటువంటి విషతుల్యమైన మొక్కలను నిషేధించినప్పటికీ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా, మరి ఈ యొక్క కోనోకార్పస్ అనేటువంటి మొక్కలకు చెందిన సంస్థ ద్వారా కేసీఆర్ కమిషన్లకు కకృతి పడి ఈ యొక్క మొక్కలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీల పేరు మీద, ప్రకృతి పనాల పేరు మీద, రోడ్ల డివైడర్ల మీద, ఇవన్నీ పాఠశాలల్లో కూడా పెట్టడం జరిగింది. మరి పాఠశాలలో చిన్నపిల్లల మీద ఇంకా ఎక్కువ దుష్ప్రమాణాలు ఉంటాయని చెప్పేసి డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. కమిషన్ల కోసం కకృతి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఈ మొక్కలను తక్షణమే ప్రతి గ్రామాలలో, పట్టణాలలో ఈ వేర్ల కానుచలు తీసేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.